పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంకిపురం శ్రీనాథాచారి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కి చెందిన ప్రొఫెసర్ వరల్డ్ లోనే అతిపెద్ద టైటిల్ తో పుస్తకాన్ని రచించారు. ఈ టైటిల్లో 5063 లెటర్స్, 1088 వర్డ్స్ ఉన్నాయి. ఇండియాలో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన మొట్టమొదటి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ శ్రీనాథాచారి చరిత్ర సృష్టించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోధకుడిగా స్థిరపడ్డ శ్రీనాథాచారి ఎంతో మంది జర్నలిస్టులకు శిక్షణనిచ్చారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి గిన్నిస్ రికార్డ్ స్థాయికి ఎదగడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అనే అంశంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఈజిప్టుకు చెందినటువంటి ఒక వ్యక్తి ఎస్ఎం మ్యాష్లీ అని చెప్పేసి వారు రచించిన ఒక పుస్తకానికి 301 పదాలతో 1518 అక్షరాలతో ఆ శీర్షికలో వారు తన పుస్తకాన్ని టైటిల్ నిర్ణయించారు. నా పుస్తకాన్ని దాదాపుగా వారు రాసినటువంటి టైటిల్కి 3 రెట్లు ఎక్కువ పొడవుగా 1086 పదాలు 5633 అక్షరాలతో నేను శీర్షిక పెట్టాను. ఈ శీర్షిక పెట్టినందుకు లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అనే అంశంలో ఈరోజు నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని అయ్యాను.